बच्चों अब हम चलेंगे आगे चार पंक्तियों की तरफ। देखिए आप ही अपनी अपनी किताबों में देखिए, मेरे साथ चलिए, मैं पढ़ूंगी ये चार पंक्तियां। जगह असार स्मृति हूँ मुझको, सुख सागे सुख का सागर लहराता, उत्साह उल्लास विजय का हंसता मेरे मत। आप भी चलिए मेरे साथ, ना तो पढ़ मेरे को चलो ముందుకు వెళ్ళండి। జగహే అసార స్మృతి హూ ముజ్కో సుఖ సార దిఖాతా, మేరీ ఆంఖోం కే ఆగే సుఖ కా సాగర లహరాతా, ఉత్సాహ ఉమంగ నిరంతర రహతే మేరే జీవన మే, ఉల్లాస విజయ కా హసతా మేరే మత వాలే మనసే। कितनी धनात्मक భావనాయే హే, ఎంత పాజిటివ్ అనుభూతులతో ఉందో చూడండి ఆవిడ। ఇంత చక్కగా ఒక పాజిటివ్ దృక్పథంతో మంచి ఆలోచనతో ముందుకు సాగినట్లయితే జీవితం అంతా ఆనందదాయకంగా ఉంటుంది, ఎప్పుడూ నిరాశ నిస్పృహలు అనేవి ఉండవు, సుఖవంతమైనటువంటి జీవితం గడపాలి అంటే ఎటువంటి ఆలోచనలు ఉండాలి అనేది మనకు కవయిత్రి ఇక్కడ చక్కగా చెప్తున్నారు వినండి। కభీ కభీ లోగ్ ఐసా కహతే హే కి ये जग पूरा निसार है असार है। देखिए जग है असार सुनती हूँ मुझको सुख सार दिखाता, अंटे चाला मंदी अंटू उंटारु इस जग में क्या है, ये उंदरा इंदुलो वेस्ट रा लाइफ, लाइफ अंत चिकाग्गा उंदी, निराश निस्पृह बाधलु कष्टालु इवे उन्नायि, इंदुलो एमी कोत्तदनम लेदु, నాకు చాలా నిరాశగా ఉంది అంటూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు ఈ మాటలు। అప్పుడు సుభద్రా కుమారి చౌహాన్ ఏమంటూ ఉందంటే, ప్రపంచం అంతా చాలా నిస్సారంగా ఉంది, సారహీనంగా ఉంది, వేస్ట్గా ఉంది అంటూ ఉంటారు, కానీ నాకెలా కనిపిస్తోందంటే సుఖసార దిఖాతా ముజుకో, నాకేమో అంత సుఖవంతంగా ఉంది, అంటే ఈ ప్రపంచమంతా ఎటు చూసినా నాకు ఆనందమే కనిపిస్తుంది, సుఖవంతమైనటువంటి జీవితమే కనిపిస్తుంది, సుఖద అనుభూతియా దిఖ రహీ హే, సుఖద ఆలోచనయే దిఖ రహీ హే, ఆర్ దృశ్య జహా దేఖో వహా అత్యంత సుందర దిఖ రహీ హే, అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే అలానే మనకి చుట్టుపక్కల వాతావరణం కనిపిస్తుంది, ఎందుకంటే మన మనసులో భావనలే మన ముందుకు నడిపిస్తూ ఉంటాయి, మన ఆలోచనలకు ఊతమే అటువంటి భావనలు అన్నమాట। ఎప్పుడైనా నిరాశ నిస్పృహలు మన జీవితంలోకి వస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటంటే మన ఆలోచనలు సరిగా లేవని। జీవితంలో జరిగేటటువంటి సుఖ దుఃఖాలని కష్ట నష్టాలని అన్నింటినీ కూడా ఒక సమన్వయముతో ఒక బ్యాలెన్స్తో మనం ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా మనకి కష్టాలు అనేవి పెద్ద ఇబ్బందికరంగా అనిపించవు అంటూ ఆవిడ ఏం చెప్తున్నారంటే, జగ హే అసార స్మృతి హూ లేకిన్ ముజే సుఖసార దిఖాతా హే, నాకు మాత్రం హాయిగా సుఖవంతముగా సుఖసారములాగా అనిపిస్తోంది జీవితం, ఎందుకంటే నా ఆలోచనలు అంత హ్యాపీగా అంత హెల్దీగా స్వస్థ ఆలోచన ఏమి స్వస్థ విచారధారాయే హే స్వస్థ భవనాయే హే, మంచి ఆలోచనలు మనకు కలిగి ఉన్నప్పుడు మంచి అనుభూతులు మనకు కలుగుతున్నప్పుడు సుఖదుఖాలను సమాన ప్రభావంతో మనము తీసుకుంటున్నప్పుడు మనకు అంత హ్యాపీగానే ఉంటుంది। మేరీ ఆంఖోంకే ఆగే సుఖ కా సాగర లహరాత, ఎంత అందంగా చెప్పిందో చూడండి, మేరీ ఆంఖోంకే సామ్నే నా కళ్ళ ముందు ఎప్పుడు కూడా సుఖసాగరాలే ఉప్పొంగుతూ ఉంటాయి, లహరాన అంటే అలలతో ఉప్పొంగుతున్నటువంటి సముద్రం, సుఖము అనే సముద్రం ఉప్పొంగుతూ ఉంటుందంట। మనందరికీ కూడా ఇటువంటి వాతావరణంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కానివ్వండి, మన జీవితంలో ఎదురయ్యే సంఘటనల దృష్ట్యా కానివ్వండి, ఇటువంటి పాఠాలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి। ముఖ్యంగా పిల్లలకి మార్కులు తక్కువ వస్తేనో, లేకపోతే తల్లిదండ్రులు తిట్టారనో, లేకపోతే ఇంకేదో జరిగిందనో లేదంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతున్నాయనో, ఇటువంటి ఆలోచనలతో చాలా నిర్వేదంగా నిరాశావాదంతో ఉంటూ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఇది చాలా ప్రేరణదాయకమైనటువంటి పాఠం అవుతుంది।
मेरी आंखों के आगे सुख का सागर लहराता ना कल्ल मुंदे एप्पुडु सुख सागरमु सुखमु अनेटटुवंटि समुद्रम उप्पोंगुतू उंटुंदि अंटे मनकि एल्लप्पुडू कूडा मन अनुभूतुले मनल्नि प्रेरणगा मुंदुकु तीसुकेल्तू उंटायि उत्साह उमंग निरंतर रहते मेरे जीवन में जंप अंड जॉय अन्नमाट एल्लप्पुडू मन जीवितंलो ఉత్సాహము ఉల్లాసము ఆనందము సుఖము అనేవన్నీ కూడా నా జీవితంలో నాతో పాటు ఉంటూ ఉంటాయి. ఆకే జీవన్ మేబి ఐసీ భావనాయే ఐసీ అనుభూతియా ఐసీ విచారధారాయే హోనేకి జరూరత్ హై తబ్ హమారా జీవన్ సుఖద రహతా హై ఆనందమయ రహతా హై ఔర్ ఖుషహాల్ సే హమ్ అప్నా జీవన్ బితా సక్తే హై. ఉల్లాస విజయ కా హసతా మేరే మతవాలే మనసే. దేఖియే उत्साह उमंग निरंतर रहते मेरे जीवन में उल्लास विजय का हंसता मेरे मत वाले मन से. कवयित्री कहती है कि मेरे मन से मत वाले मन से. मत वाले का मतलब क्या है? मत एक्कीना अंटे मत एप्पुडेक्कुतुंदी अंटारु. मन की एदैना सरे ओक विषयं बागा एक्कुवगा मन मनसुलो उन्नप्पुडु అంటే ఏంటంటే ఆనందమో దుఃఖమో ఏదో కలిగినప్పుడో లేదంటే ఇంకా వేరే వేరే ఇతరత్ర కారణాల వలన మన మనసంతా కూడా ఆలోచనలతో మత్తెక్కిపోయి ఉంటూ ఉంటుంది. అటువంటి నా మనసుతో ఏమి ఆడుకుంటూ ఉంటుందంట? ఉల్లాస విజయ కా హస్త అంటే విజయము అనేటటువంటి ఉత్సాహము అనేటటువంటి ప్రేరణ నా మనసుతో ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ ఉంటూ ఉంటుంది. అంటే నన్ను పలకరిస్తూ ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ నేను ఇలాంటి జీవితం గడుపుతాను కాబట్టి నాతో విజయం అనేదే మాట్లాడుతూ ఉంటుంది. విజయమే నా జీవితంలో నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే కవిత్రికి కహనే కా తాత్పర్యం ఏ హై కి జబ్ హమారీ ఆలోచనాయే హమారీ విచారధారాయే హమారీ భావనాయే మన ఆలోచనలు కానివ్వండి మన యొక్క అనుభూతులు కానివ్వండి మన యొక్క సోచనే కఢంగ్ అంటే మనం ఆలోచించే పద్ధతి కానివ్వండి ఎప్పుడైతే ఆరోగ్యప్రదంగా ఉంటుందో ఎప్పుడైతే హాయిని కొలుపుతూ ఉంటుందో మన జీవితము ఎటు చూసినా సరే సుఖవంతముగా ఆనందమయంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఉల్లాసవంతంగా ఉంటుంది. కాబట్టి సుఖదుఖాలను రెండింటినీ సమాన దృష్టితో చూస్తూ బరాబర్ దేఖతే హుయే సుఖదుఖోంకో ఆగే జీవన్ మే సుఖద జీవన్ బితానేకి ఆవశ్యకత హోతీ హై. ఇటువంటి ఆలోచనలు చేస్తూ సుఖవంతమైన జీవితం గడపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అబ్ హమ్ దేఖేంగే ఇన్ చారో పంక్తియో మేసే నయ నయ శబ్ద కితనే హై ఉన్కా అర్థ క్యా హై. యహాన్ పర్ పహిలీ పంక్తి మే జగ హై అసార సునతీ హూ. కవయిత్రి కహతీ హై జగ అసార హై. థోడే లోగ్ ఐసా బోల్తే హై సారహీన నిస్సార్ అంటే ఏంటంటే అసార్ అంటే అర్థం ఏంటంటే సారము లేని ప్రయోజనము లేని ఉపయోగము లేని అన్నమాట. తర్వాత జగ్ దునియా విశ్వం. జగము అంటే ఏంటంటే విశ్వము ప్రపంచము అనేది మనం చెప్పుకుంటాము. ఉమంగ్ ఉమంగ్ అంటే ఏంటి? ఉల్లాసం ఉత్సాహము ఉల్లాసము. నిరంతర్ నిరంతర్ అంటే బినా కోయి అంతర్కే ఎటువంటి ఎటువంటి పాస్ లేకుండా. పాస్ అంటే ఏంటంటే అంతరాయం లేకుండా హమేషా సదా ఎల్లప్పుడూ అని చెప్పుకుంటాం మనం. నిరంతరము ఎల్లప్పుడూ అనేది ఇక్కడ అర్థము. యహాన్ పర్ పాంచ ప్రశ్న దియే గయే హై ఇన్ పాంచో ప్రశ్నో కే ఉత్తర్ కిస్ ప్రకార్ లిఖనా హై. కవయిత్రి జగ కే బారే మే క్యా స్మృతి హై అంటే కవయిత్రి ప్రపంచం గురించి ఎక్కువగా తరచుగా ఏం వింటూ ఉంటుంది చెప్పండి. ఏం వింటూ ఉంటుంది? ఆప్కో ఏ ఆన్సర్ సీధా మిల్తా హై జగ హై అసార సునతి హూ అని ఉంది అక్కడ. మీరేం చేస్తారంటే అదే లైన్ రాసేస్తారు జగ హై అసార సునతి హూ అని రాస్తారు. అలా కాకుండా అలా రాసినా మార్క్ ఇస్తారు కానీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం అది కాదు. క్వశ్చన్ అడిగిన దానిలో నుంచినే ఆన్సర్ మనం తీసుకుంటూ ఉన్నట్లయితే కవయిత్రి జగకే బారే మే క్యా సుమతి హై. ఇక్కడ మీ క్వశ్చన్ ఉన్నది ఇది క్వశ్చనింగ్ వర్డ్. అయితే ఏమని వింటూ ఉంటుంది? వింటూ ఉంటుంది
ఏమని వింటుంది అంటే అసార్. కాబట్టి మనం దాన్ని అక్కడ రాస్తే కవయిత్రి జగకే బారే మే క్యా సునితి హై, కవయిత్రి జగకే బారే మే సునితి హై కి జగ అసార హై, జగ అసార హై. అసార అంటే ఏంటి? సారము లేనిది. కవయిత్రి సునితి హై కి జగ అసార హై అని రాస్తున్నాను. सेकेंड क्वेश्चन को जैसा कि सुभद्रा कुमारी को जग क्या दिखाता है, क्या दिखाता है? लोग कहते हैं जगासार है, लेकिन मुझे दिखाता है सुखसार. मतलब क्या है? इकड़ मनमु मरी कवयित्री के ला अनिपिस्तुंदि, प्रजलु अनुकुनेदे काकुंडा कवयित्री के ला अनिपिस्तांदंटे सुखसार. सुभद्रा कुमारी को जग सुखसार दिखाता है. इकड़ मन सुखसार रास्कुंटे इक एदी मीरु पद्यम योक्क लाइन्स लोंची तीसुराकुंडा इकड़े आ ओक्क वर्ड नि याड चेसिनट्लयिते मीकु आंसर वच्चेस्तुंदि. नेक्स्ट थर्ड, सुख का सागर लहराने का तात्पर्य क्या है? आवड़ेमंदंटे मेरी आंखों के सामने सुख का सागर लहराता है अंद असल अंटे अड़ेमर्थम पोएम लोग सुख का सागर लहराना, इसका मतलब लक्ष्य प्राप्ति की राह में उस पथ पर अंटे लक्ष्यान्नि अंदुकुनेटटुवंटि मार्गमुलो मनमु सुखवंतमैन जीवितान्नि गड़पाली. अटुवंटि जीवितान्नि गड़पडमे मनकि एंटंटे सुख का सागर लहराना है. इस प्रश्न के लिए उत्तर लिखते समय सुख का सागर लहराने का तात्पर्य यह है कि लक्ष्य प्राप्ति की राह में सुखमय जीवन बिताना है, सुख दुखों को समान रूप से लेकर आगे बढ़ना है, तभी हम सुखद अनुभव प्राप्त कर सकते हैं. हम अपने जीवन को सुखमय कैसे बना सकते हैं? जीवन को सुखमय किस प्रकार बनाते हैं? सुख दुखों को समान रूप से लेने पर और उत्साह उमंग हमारे जीवन में निरंतर रहने से सुखमय जीवन बिता सकते हैं. अपने जीवन में उत्साह और उमंग से रहने पर सुखमय जीवन बिता सकते हैं. नेक्स्ट फिफ्थ क्वेश्चन, कवयित्री के मन से सदा कौन हंसता रहता है? कवयित्री ओक मनस तो एवर एपड़ू नव्तू पलको आवड़ेवर पलको आवड़ मन अंत आवड़ मनस की एपड़ू आनंद उपड़ू हाई का उ सदर्भ में आवड़ हैपी उलू आवड़ जीवित విజయమో అనేటటువంటి ఉత్సాహమో ఉల్లాసమో ఆవిడ మనసును పలకరిస్తూ ఉంటుంది. అంటే అప్నీ అప్నీ భావనాంసే సుఖద భావనాంసే హమేషా విజయకే పత్ర పర చల్ సక్తే హే. అంటే మనము మన చక్కటి ఆలోచన విధానంతో విజయ మార్గంలో ఎల్లప్పుడూ పయనిస్తాము, ఎప్పుడూ నిరాశావాదంతో ఉండకూడదు. इन पांचों प्रश्नों के उत्तर हम इस प्रकार लिखते हैं. कहने का मतलब ये नहीं है कि यही प्रश्न आपके प्रश्न पत्र में दिखते हैं, अलांटिदे कादु. इलांटिवि इंका अनेक क्वेश्चन्स मीकु फ्रेम चेसि इस्तू उंटारु. काबट्टि नेनु चेप्पे उद्देशं एंटंटे मीकु ये आंसर अयिना आ भावार्थम नुंचि गानी आ पद्यम యొక్క కవిత యొక్క పంక్తుల నుంచి గానీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. అక్కడే దొరుకుతుంది ఆన్సర్. మీరు ఊరికి ఏదో ఒకటి చూసేసి ఒకటో లైన్ రెండో లైన్ మూడో లైన్ అనేది ఇదివరకు నేను చెప్పినట్టుగా రాయొద్దు. జాగ్రత్తగా భావం అర్థం చేసుకోండి, తదనుగుణంగా ఆన్సర్స్ రాయండి. ఓకే, ఆగే మైం పడ్తీ హూ ఆప్ భీ మేరే సాత్ చలియే. ఆప్కో ధ్యాన్ సే సున్నా హై ఔర్ భావ్ కో సమజ్నా బహుత్ జరూరీ హై. आशा आलोकित करती मेरे जीवन को प्रतिक्षण है, स्वर्ण सूत्र से वलयित मेरी असफलता के धन, सुख भरे सुनहरे बादल रहते हैं मुझको घेरे, विश्वास प्रेम साहस है जीवन के साथी मेरे. इसका तात्पर्य है कि कवयित्री ये भी कहना चाहती है कि आशा आलोकित करती मेरे जीवन को प्रतिक्षण. यहाँ पर मेरे जीवन का मतलब कवयित्री के जीवन में प्रतिक्षण
आशा प्रकाशित करती रहती है, आलोकित करना, प्रकाशित करना, ప్రకాశం పచేయటంటే ఆవిడ జీవితంలో ఎప్పుడు కూడా ఆశావాదంతో ఉంటుంది, నిరాశతో ఉండదు, నిర్వేదంతో నిస్పృహతో ఉండదు, చెడు ఆలోచనల్ని నెగిటివ్ ఆలోచనల్ని రానివ్వదు. ఎల్లప్పుడు మానవుడు ఎప్పుడు కూడా ఆశాజీవిగా ఉండాలి. ఆశా మానవకో ఆగే బఢాతీ హై, వికాస్కే పథ పర్ చలాతీ హై. అంటే అభివృద్ధి వైపుకు మనిషి అడుగులు వేయాలి అంటే ఎప్పుడు కూడా ఆశావహ దృక్పథంతో ఉండాలి. అది ఉన్ననాడే మనం ముందుకు పోగలుగుతాం. జబ్ మానవ్కి భావనా ఏ నిరాశాజనక హోతీ హై తో ఉస్కా వికాస్ వహీ రుక్ జాతా హై. అంటే నిరాశావాదంతో మనిషి ఎప్పుడైతే ఉంటాడో అతని అభివృద్ధి కానివ్వండి, ప్రగతి కానివ్వండి, అక్కడే ఆగిపోతుంది. అందుకని ఆవిడ ఏమంటూ ఉంటుందంటే, ఆశా ఆలోకిత కరితి మేరే జీవన్ మే ప్రతిక్ష, నిరంతరము నా జీవితంలో నేను ఆశావాదంతోనే ఉంటాను, ఆశే నా జీవితాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. హై స్వర్ణ సూత్రసే వలయిత మేరి అసఫలతా కీర్ధన్. చూసారా, నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏమనంటే, హరేకే జీవన్ మే సుఖదుఖ దోనో రహతే హి ఔర్ అసఫలతాయే సఫలతాయే దోనో ఆంకుమిచోని కేల్కే సమాన్ రహతే హి. లేకిన్ కవయిత్రి కహతీ హై కి మేరీ సఫలతా ఏక్ తరఫ్ హై ఔర్ అసఫలతా ఏక్ తరఫ్ హై. ఇన్ అసఫలతాఓ కో దేఖ్ కర్ మై కభీ భీ నిరాశ నహీ హోతీ. ఉన్ సభీ అసఫలతాఓ కో భీ ఏక్ ధన్ కే రూప్ మే లేకర్ ఉస్ అసఫలతాఓ కే ధన్ కో ఏక్ సూత్ర మే బాంధ్ కర్ ఏక్ తరఫ్ రఖ్ దేతీ హూం. ఔర్ యహాన్ భీ ఓ ఉన్కీ విచారధారా కిత్నీ సుందర్ హై. ఆవిడ యొక్క ఆలోచన ఎంత బాగుందో చూడండి. తన యొక్క పరాజయాల్ని ఒక మూటగా కట్టి, ఒక దారముతో ఒక తాడుతో కట్టి పక్కన పెట్టేస్తున్నారు. ఎటువంటి దారంతో కడుతుందో చూడండి. స్వర్ణ సూత్రసే వలయిత్. స్వర్ణ సూత్ర అంటే స్వర్ణము అంటే బంగారము. సోనీకే ధాగేసే బాంధకర్ ఉసే గిరాకర్ ఏక్ తరఫ్ రఖ్ దేతీ హై. అంటే ఏంటి, మేరీ అసఫలతాయే సదా కే లియే సోనే కే ధాగే సే బాంధకర్ ఘిరా హువా రహకర్ ఏక్ తరఫ్ రఖ్ జాతీ హై. అంటే వాటి వైపు తను చూడదు, పట్టించుకోదు. కానీ ఉన్సే ఏక్ ప్రకార కా సందేశ్ పాకర్, ఏక్ ప్రకార కా అనుభవ్ పాకర్ విజయ్ కే మార్గ్ పర్ చల్నే కే లియే తయార్ హో జాతీ హై. అంటే తన యొక్క పరాజయాల్ని తన అనుభవాలుగా మార్చుకుంటూ వాటిని ఒకవైపు బంగారు తీగతో బంధించి పెట్టుకొని తను ఏంటంటే విజయ మార్గం వైపు పయనిస్తూ ఉంటుంది. హై స్వర్ణ సూత్రస్య వలయిత మేరీ అసఫలతా కే ధన్ సుఖభరే సునహరే బాధల రహతే ముజుకో భేరే. చూడండి, అట్లా తన యొక్క పరాజయాల్ని, తన యొక్క ఫెయిల్యూర్స్ని ఒక పక్కన పడేసి ఎప్పుడూ కూడా వాటి నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను, నేను విజయ మార్గం వైపుకు పయనిస్తానని చెప్తూ ఇంకేమవుతుందంట, ఉన్కే చారో ఓ ఆవిడ యొక్క చుట్టుపక్కలంతా కూడా సుఖభరే సునహరే బాదల్ ఘిరే రహతే హే ఘేరే రహతే హే ఉన్కే చారో ఓ. ఆవిడ చుట్టుపక్కల ఎప్పుడునంట సుఖాన్ని ఇచ్చేటటువంటి, ఆనందదాయకమైనటువంటి, ఉల్లాసవంతమైనటువంటి బంగారు మేఘాలు అలముకొని ఉంటాయి. బంగారు మేఘాలు అంటే చక్కటి ఆలోచనలే, అంతకంటే ఏమీ లేవు. సుందరమైనటువంటి అనుభూతులు, ఆలోచనలు, సంకల్పాలు, ఆవిడ యొక్క ఊహలు, వీటన్నిటినీ ఆవిడ ఏమందంటే, సునహరే బాదల్ మే సుఖభరే సునహరే బాదల్ రహతే హే ముజుకో ఘేరే. నా చుట్టుపక్కల ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి, నేను ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉంటాను కాబట్టి నేను విజయ మార్గం వైపు పయనించేటప్పుడు కష్ట నష్టాలు ఎదురైనా సరే వాటిని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను జీవితంలో ముందుకు వెళ్తాను, అటువంటి సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతాను నేను, కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందను. సరే, ఇస్ ప్రకార్కే జీవన్ బితానే కెలియ, ఇలాంటి చక్కటి సుఖవంతమైన వాతావరణాన్ని జీవితాన్ని గడపాలంటే హమే అచ్చే అచ్చే దోస్తోంకి భీ ఆవశ్యకత హోతీ హై. మంచి మిత్రులు కూడా కావాలి మన జీవితంలో.
అటువంటి మిత్రుల సహాయంతో కూడా హం ఆశావాద్ కి తరఫ్ హం చల్ సక్తే హే నిరాశా మే నహీ డూబతే హే. ఐసే మిత్ర కౌన్ కౌన్ హే, విశ్వాస ప్రేమ సాహస హే జీవన్ కే సాథీ మేరే. చూసారా, నా జీవితంలో సాథీ అంటే ఏంటంటే దోస్త్, ఫ్రెండ్. నా జీవితానికి ఫ్రెండ్స్ ఎవరంటే విశ్వాస్ ప్రేమ్ ఔర్ సాహస్, అంటే విశ్వాసము నమ్మకం. అప్పనే ఊపర్ విశ్వాస్ రఖనా హై, ఆత్మవిశ్వాస్ కే సాత్ ఆగే బఢనా హై, సబ్సే ప్యార్ కర్తే హుయే ఔర్ సబ్సే ఖాస్ విషయ హై అప్నే సే ప్రేమ్ కర్నా హై. పహలే పహలే హమే సీఖనా చాహియే కి అప్నే ఆప్ సే ప్రేమ్ కర్నా హై. అగర్ హమ్ హీ నహీ ప్రేమ్ కర్తే హై, ప్యార్ కర్తే హై హమ్సే, ఔర్ కౌన్ కర్తే హై. ఇస్లియే हम अपने से प्यार करते हुए, दूसरों को स्नेह भाव से देखते हुए, अपने ऊपर विश्वास रखते हुए, साहस के साथ आगे बढ़ना है. संकटों में, मुसीबतों में, कष्टों में धीरज के साथ काम लेना है और आत्मविश्वास के साथ आगे बढ़ना है. ऐसा चलने से विजय मार्ग हमारा बनता है. हमारे जो भी जीवन की घटनाएं जो होती है सदा सुखद वातावरण में रहती है. फिर एक बार पढ़ेंगे, देखिए. आशा आलोकित करते मेरे जीवन को प्रतिक्षण है, स्वर्ण सूत्र से वलयित मेरी असफलता के धन, सुख भरे सुनहरे बादल रहते हैं मुझको घेरे, विश्वास प्रेम साहस है जीवन के साथी मेरे. कवयित्री के कहने का तात्पर्य यह है कि हर बार प्रतिक्षण जीवन में, निरंतर मेरे जीवन में आशा ही आशा रहती है, मतलब निराशा से मैं नहीं रहती हूँ. हर बार आशा भरी दृष्टिकोण से मैं आगे बढ़ती हूँ, क्योंकि आशा ही मानव को जीवित रखती है. निराशा में पड़ने से हमारा विकास जो है रुक जाता है, इसलिए आशा भरी दृष्टिकोण से आगे बढ़ने की ज़रूरत हर एक के लिए होनी है. आशा आलोकित करती मेरे जीवन को प्रतिक्षण है, स्वर्ण सूत्र से वलयित मेरी असफलता के धन. सभी असफलताओं को, सभी प्रकार की हार जो होती है उनको, और निराशावाद को और बुरी संघटनाओं को एक तरफ सोने के धागे से बांध कर एक तरफ रख देती हूँ. उससे अनुभव पाकर, उन अनुभवों से पाठ सीखकर मैं अपने जीवन को सुखमय बनाती हूँ, सुख की तरफ और विजय की तरफ, विजय मार्ग पर चलती हूँ. सुख भरे सुनहरे, अच्छे अच्छी भावनाओं से, अच्छी अच्छी अनुभूतियों से भरा हुआ जीवन की तरफ मैं चलती हूँ. मतलब यह है कि मेरे चारों ओर सुखद भावनाएँ रहती है. सुनहरे बादल का मतलब क्या है? सोने के बादल. क्या कहीं सोने के बादल रहते हैं? नहीं, बादल काले ही रहते हैं. और मतलब यह है कि वर्षा के आने से पहले बादल, जब काले काले बादल छा जाते हैं, हमें सुखद अनुभव होता है, हमें ठंडक मिलती है. बारिश की सूचना से हम सब प्रसन्न हो जाते हैं, सुखद अनुभव करते हैं. उसी प्रकार मेरी भावनाएं और मेरी अनुभूतियां और मेरे दृष्टिकोण सदा के लिए सुखदायक बनते हैं, आनंदपूर्ण रहते हैं. इसलिए मैं हमेशा के लिए विजय के पथ पर चलने का प्रयास करती हूँ. इसके लिए यहाँ पर मित्रों की आवश्यकता है. जैसा मैंने बताया, हमें आगे बढ़ाने के लिए दोस्तों की मदद रहती है, ज़रूरी है. इस प्रकार हमारे जीवन को भी सुखमय बनाने के लिए और विजय मार्ग पर चलने के लिए, लक्ष्य प्राप्ति की राह पर विजेता बनने के लिए दोस्तों की आवश्यकता ये है. ये दोस्त कौन कौन है? विश्वास, प्रेम और साहस, ये तीनों मेरे जीवन में दोस्त बनकर रहते हैं. मतलब ये है कि
हमें अपने ऊपर विश्वास होना है और प्रेम भावना रहनी चाहिए, दूसरों के प्रति स्नेह की भावना, स्नेहपूर्ण वातावरण रहना चाहिए। और कष्टों का सामना करना पड़ता है, दुखों को झेलना पड़ता है, उलझने आती रहती है, उस समय धीरज के साथ, साहस के साथ उनका सामना करते हुए आगे बढ़ने की प्रेरणा हमें इन दोस्तों से मिलती है। या आप बताइए ये दोस्त कौन कौन है? विश्वास, प्रेम और साहस, ये है कवयित्री हमें इस पाठ के द्वारा प्रेरणा देती है, इस प्रकार के प्रेरणा देती है। अब आइए इन चारों पंक्तियों से हम शब्दार्थ देखेंगे। अब देखिए शब्दार्थ आलोकित, आलोकित करना मतलब प्रकाशित करना, अंटे प्रकाशिंपजेट, स्वर्ण सूत्र बंगार सूत्रमो सोने का धागा बंगार पुताड़ु, वलयित घेर कर रहना, वलयित होना अंटे घेर कर रहना, असफलता अंटे हार ओटमी लेदे पराजय फेल्यूर अन्ट, सुनहरे सोने के, साथी साथी अंटे दोस्त फ्रेंड यार मित्र, ऐसा हम पर्याय शब्द भी ले सकते हैं इसमें से। उसके बाद हम चलेंगे इन चारों पंक्तियों से प्रश्नों की तरफ चलेंगे। इन चारों पंक्तियों से संबंधित प्रश्न हमारे सामने हैं। पहला प्रश्न, कवयित्री के जीवन में प्रतिक्षण क्या आलोकित करती हैं? बताइए बच्चों क्या आलोकित करती हैं? आशा आलोकित करती मेरे जीवन में, फर्स्ट लाइन लोने मीकुंदी, కాకపోతే ఏంటంటే ఆశ ఆలోకిత కరితి మేరే జీవన్ మే అంటే అక్కడ మనతోటి కవయిత్రి చెప్తోంది కాబట్టి నా జీవితంలో అని చెప్పింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కవయిత్రికే జీవన్ మే అనేది మనం మార్చుకోవాలి, కవయిత్రికే జీవన్ మే ప్రతిక్షణ్, ఇక్కడ ఉన్నటువంటి క్యా ఏదైతే ఉందో దీన్ని తీసేసి ఆశ అని పెట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఇక మీరు ఎక్కడి నుంచి తీసుకొని చూసి రాయక్కర్లేదు, జస్ట్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. కవయిత్రికే జీవన్ మే ప్రతిక్షణ ఆశ ఆలోకిత కరితీ హై. సెకండ్ క్వశ్చన్, అసఫలతాఓ కా ధన్ కిస్సే వలయిత హై, అంటే ఈ ఫెయిల్యూర్స్ అనేటటువంటి ధనం అంటే ఫెయిల్యూర్స్ అన్నీ కూడా అనేది దేనితో చుట్టబడి ఉన్నాయి అంటే, మీకు ఇక్కడ సెకండ్ లైన్లో స్వర్ణ సూత్ర సే వలయిత్ కిస్సే అని ఉంది కదా, దీన్ని రౌండప్ చేసేసుకుని మనము స్వర్ణ సూత్ర సే అని రాసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అసఫలతావో కాధన్ స్వర్ణ సూత్ర సే వలయిత హే. నెక్స్ట్ హమ్ జాయేంగే థర్డ్ క్వశ్చన్ కి తరఫ్, సుఖభరే సునహరే బాదల్ ఘేరే రహనే కా అర్థ క్యా హై, తాత్పర్య క్యా హై. అంటే ఈ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్లీ మీరు ఆ పద్యానికి కవితకి ఉన్నటువంటి లైన్స్లో నుంచి తీసుకోలేరు, దాని భావాన్ని బట్టి రాయవలసినటువంటి అవసరం కూడా మనకు ఉంటుంది. కాబట్టి మనం థర్డ్ స్టాంజా ఏదైతే ఉందో దానికి సంబంధించి భావాన్ని కూడా నేర్చుకున్నాము, దానిలోంచి తీసుకుని సుఖభరే సునహరే బాదల్ ఘేరే రహనేక అర్ధ క్యాహై అనే దాని ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా సుఖవంతమైనటువంటి బంగారు మేఘాలు నా చుట్టూ ఆవరించుకొని ఉంటాయి అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు నేను ఒక ధనాత్మకమైనటువంటి ఆలోచనలతో, పాజిటివ్ ఆలోచనలతో మీరు అనుభూతి మీరు విచారధారాయే మీర దృష్టికోణ సదా కెరియే ఎక్క స్వస్థ వాతావరణమే రహతా హై, జో ముజే లక్ష్య ప్రాప్తికే మార్గమే సుఖమయ జీవన్ బితానే కెరియే అగ్రసర్ కర్తి అనేది రాసుకుంటాం అన్నమాట ఇక్కడ మనం. నెక్స్ట్ ఫోర్త్, కవయిత్రికే జీవన్ కే సాథి కౌన్ కౌన్ హే, కవయిత్రి జీవితంలో కొద్దిమంది ఫ్రెండ్స్ గురించి చెప్పింది. ఈ ఫ్రెండ్స్ ఉంటే మన జీవితంలో ఎప్పుడు విజయాలనే మనం చేజిక్కించుకుంటాము, మనకి వాటి నుంచి చక్కటి ప్రేరణ లభిస్తుంది అని చెప్పింది. ఆ మిత్రులు ఎవరయ్యా అంటే మీకు తెలుసది, ఏమని చెప్పింది ఆవిడ, విశ్వాస్ ప్రేమ్ ఔర్ సాహస్ ఏ తీనో కవయిత్రికే దోస్త్ హే మిత్ర హే సాథీ హే. సాథీ అంటే కూడా కౌన్ కౌన్ హే, సాథీ అంటే ఫ్రెండ్స్ కదా,
కౌన్ కౌన్ అనేది ఎందుకు అన్నామంటే ముగ్గురు ముగ్గురు గురించి చెప్పింది. విశ్వాస్, ప్రేమ్ ఆర్ సాహస్, ఆ మూడు అక్కడ రాసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ మీ అందరికీ బాగా తెలిసిందే, బతాయే ఏ సార్ కవితకి కవయిత్రి కౌన్ హై. ఇలాంటి ప్రశ్న ఏదైతే ఉందో అది మొత్తము క్వశ్చన్ పేపర్లో ఓన్లీ వన్ క్వశ్చన్నే రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతి దానిలో కవయిత్రి పేరేంటి, పాఠం పేరేంటి, లేకపోతే డైరెక్ట్ ఆన్సర్లు ఇస్కా నామ్ క్యా హై, ఇంకా జనం కబ్ హువా, జనం కహా హువా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనుకోవద్దు. భావము నుంచి మీరు నేర్చుకొని మీరు కూడా ఆలోచించి అర్థం చేసుకుని రాసేటటువంటి ఆన్సర్లు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి ఆ పోయంలోంచి ఒక లైన్ తీసుకొచ్చి మాత్రం పెట్టద్దు. ఇవి ఇలాంటి ఆన్సర్లు మనం రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే.